హోంవర్క్ పుష్ చేసిన మెల్లగా మెల్లగా చేద్దాం మేకప్ రేయంగానే ఐ కాల్డ్ హిమ్ హి కేమ్ అండ్ ఐ కుడ్ సీ ద ఎక్సైట్మెంట్ ఇన్ హిస్ ఫేస్ అంటే అందరం వెయిటింగ్ 1 వీక్ నుంచి పాపం సార్ కాస్ట్యూమర్ ఏమో సార్ నేను అడిగితే చేద్దాంలే అంటారు కొంచెం మీరు అడగండి సార్ అని అంటే పంచకి ఏం ఆల్టరేషన్ ఉంటుందని పంచి కట్టడమే కదా దానికి ఆల్టరేషన్ అంటే చేయాలి అంటే అతనికి ముచ్చట చూసేద్దాం ఒకసారి అని ఒకసారి ఆ లుక్ వేసేది అవును అవును అండ్ అదే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు అందరూ ఎగ్జైట్ అయ్యారు ఆ లుక్కి వెన్ ద లుక్ వాజ్ రిలీజ్డ్ అండ్ చాలా చక్కగా అందంగా అండ్ సార్ కలర్కి అందానికి కరెక్ట్గా ఐ టు బి ఆనెస్ట్ ఐ డెంట్ అండర్స్టాండ్ దట్ పవర్ ఆఫ్ దట్ కాస్ట్యూమ్ అంటే నేను పంచనంగానే ఇప్పుడు కట్టుకుంటాం సరే వెళ్తాం ఎలా ఇబ్బంది అంతమంది మందు నడుస్తాం ఏంటి అని ఉంటుంది కదా మోడర్న్గా పెరిగాం అందరం బట్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ రైట్ ఫ్రమ్ ద వే హీ డిజైన్డ్ దట్ లుక్ అండ్ ఉగాది రోజు ఆ పోస్టర్ రిలీజ్ చేసాం అండ్ ద రెస్పాన్సెస్ ఐ నా కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్పాన్సెస్ అంటే దట్స్ ద పవర్ ఆఫ్ దట్ కాస్ట్యూమ్ ఐ థింక్ అండ్ రియలీ హ్యాపీ సార్ ఫస్ట్ ఆ కాస్ట్యూమ్ వేసుకుని వస్తున్నప్పుడు అది అది కొంచెం నడవటానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా సార్ ఒక సైడ్ అలా ఎత్తిపెట్టుకొని వచ్చారు అది వచ్చినప్పుడు నేను అన్నా అదే సార్ అన్న దానికి మనం కొత్తగా నేర్పాల్సిన పని లేదు అలా పట్టుకున్నారు సార్ అలాగే అలాగే పట్టుకోవాలి కూడా టేక్లో కూడా అదంటే మనం అదే మన బాడీలో ఉంటుంది అది ఎస్ నేను చాలా చోట్ల సోషల్ మీడియాలో చూసాం అనమాట దేవర్ సో మెనీ మేమ్స్ నాన్నగారిది ఫోటో ఆయన పంచి కట్టుకుని సేమ్ అలా ఉన్నది ఆయన నాగలు పట్టుకున్న పిక్చర్ ని మీరు నాగలు ఐ సా దట్ అండ్ దే ఫార్వర్డ్ ఇట్ ఐ మీన్ ఇట్స్ అమేజింగ్ ఇజంట్ ఇట్ సోషల్ మీడియా ద పాసిబిలిటీస్ వాట్ ఆల్ దే డు ఎక్కడి నుంచి వెతికి తీసుకొచ్చి కొలాజ్ లో పెట్టి నేను థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాను అది చూడంగా చాలా మెమరబుల్ గా కూడా ఉంటాయి ఐ స్టిల్ రిమెంబర్ అది నేను దండం పెట్టే సేమ్ పక్కనే ఆయన కూడా ఇలా పెడుతున్నారు అది ఒక మిరకల్ లాగా అనిపించింది నాకు ఇది అంటే ఫుల్ ఎందుకంటే అండ్ స్పెషల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ పీపుల్ హూ ఫాలో ఫ్యాన్స్ నిజంగా చాలా చక్కగా వాళ్ళు ఇవన్నీ వాళ్ళ వర్క్ చాలా ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తూ ఉంటారు అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా విన్నది నాకు చాలా ఆనందం అనిపించింది దగ్గర దగ్గరగా కొన్ని 5,000 మంది వరకు మీ దగ్గరికి రావడం మీరు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక ఫోటో ఇవ్వడం షూటింగ్ దగ్గర ఇదే సాంగ్ అప్పుడు అనుకుంటుంది కదా ఈ సాంగ్ అప్పుడు ఫ్యాన్స్ అందరు రావడం ఆల్ ఏజ్